ఏవాడు నేను ఇప్పుడు వచ్చేంత వరకు ఒక నెల అయింది లైట్ లేక కాలిపోయిందా? ఒక్క నిమిషం పెద్ద ఆయన, ఈ లైట్లు వెలగటం లేదా? ఇది అసలు 5 నెలలు అయితే అండి లైట్. ఒకటేమో రాత్రి పౌరులు వెలుగుతా ఉంది, ఇది చూస్తే లేదా? ఒక్క నిమిషం పెద్ద ఆయన. అమ్యూనిటీస్ ఏవి? అమ్యూనిటీస్ యువర్ సెక్రటరీ ఎవరు ఇక్కడ? అమ్యూనిటీ సెక్రటరీ ఇంజనీర్ ఏం పిలుస్తా అంటే అమ్మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కదా. ఎవరు మళ్ళీ రాట్రా ముందుకు రా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కదా నువ్వు, ఎన్నిసార్లు పిలుస్తా అంటే వెనకలే ఉన్నా మేమే? ఈ వాడికి నేను కాదు. నువ్వు కాదా? ఎక్కడ విన్నాడు ఈ వాడు? అతను మూడు సెక్రటరీలు, సెక్రటరీ మూడు వార్డులు వస్తుంది సార్. ఆయన దాంట్లో ఆయన యూతలు వాడు వస్తుంది. ఈ వాడు అతను ఎక్కడ పోయినాడు? ఈ ఏరియా అతను ఇంకా రాలేదా? తెల్లారలేదా అతనికి? మేము ఎన్ని కావాలంటే ప్రొక్యూర్ చేసుకోమని చెప్పినాం కదా. ఇచ్చాం సార్, రిపేర్లకు అనేది 5 మంత్స్ అనేది బిగ్ టైమే కదా. పేమెంట్ వాళ్ళతో సంబంధం లేదు, మనమే చేయొచ్చు అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. ఇంత ముందు అయితే పేమెంట్ రాలేదు. శేఖర్ కూడా ఫోన్ చేసాం. అతను ఎవరు? నా శేఖర్ అని పేరు చెప్తే ఎవడని నాకు వాళ్ళ పేర్లు తెలుసు. నాకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెల్ఫేర్ అట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. ఏం సమస్య అంటే డిస్ట్రిక్ట్ ఏం రాలేదు సార్. మామూలు రిపేర్ చేస్తే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే మనం ఓవరాల్గా కూడా మనం ప్రాంతంలో ఎన్ని మందికి లైట్లు లేవనేది ఒక అంచనా వేయమన్నాం కదా. పోనీ నీ జోన్లో ఎన్ని లైట్లు కావాలా? నా జోన్లో 11 లైట్స్ కావాలి. ఫిట్ చేయలేదా ఇంకా? ఫిట్ చేయలేదు. న్యూ లైట్స్ కొత్త పోల్స్ కి ఓల్డ్ వన్ రిపేర్ చేసినారా? ఓల్డ్ వన్ రిపేర్ చేసి ఇవి కొత్త దానికి మనం ప్రొక్యూర్మెంట్ పెట్టినాం. ఇంటెండ్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుంటే 350 లైట్స్ కావాలని వచ్చింది సార్. మనకు 350 సార్, 150 అడిషనల్ గా పెట్టి మళ్ళీ ఫర్దర్ ఎక్స్పాన్షన్ టౌన్ ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పి ఇంకో 150 కలిపి 500 మనం ఆల్రెడీ వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. ఈఎస్ఎల్ వాళ్ళకి షార్ట్ వస్తాయి. అంటే సేమ్ ఆ ఏజెన్సీకి అయితే కాదు కదా, కొత్త ఏజెన్సీకి? అవును, వాడు మళ్ళీ మాకు పేమెంట్ కావాలి, ఆ పేమెంట్ పాతదే పెండింగ్ ఉంది ఇవన్నీ అంటారు కదా. ఇస్తున్నాం సార్ పేమెంట్ కూడా. మొన్న ఒక 39 లాక్స్ ఇచ్చాం సార్. మన దగ్గర ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు అంతా కూడా ఇస్తున్నాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సార్ అది ఈఎస్ కూడా. కాబట్టి మన ఫండ్ అవైలబిలిటీని బట్టి మన డిఎంఏ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇమ్మని చెప్పారు సార్. స్పీడ్గా ఇస్తున్నాం సార్, పేమెంట్ కూడా ఇస్తున్నాం సార్. వాళ్ళ సర్వీస్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు సార్, గతంలో కొంచెం స్లోగా ఉండేవాళ్ళు సార్. అంటే వాడి పేమెంట్ ఏమో తీయలేదేమో, అంతేగాని మనం పేమెంట్ చెల్లిస్తున్నాం ఇక్కడ. రిపేర్ చేయడానికి ఏం సమస్య అయితే చేయొచ్చు సార్, మనమే చేయొచ్చు సార్. ఇది 5 నెలలు అనేది మన నోటీస్ రాలేదు సార్. అదే అంటే మన అమ్యూనిటీస్ చూసుకోండాలి కదా అవి. ఒక వారం సార్ ఏదైనా పెద్ద నేను చేసి పెట్టేస్తాను. పదం లైట్ లేక మా వాళ్ళు పడి 2 చేతులు నాకు అర్థం. నాకు అర్థం ఒక 4 రోజుల్లో చేసి పెట్టేస్తాను చేస్తాను. అమ్యూనిటీస్కి ఆ లెక్క సార్ ఉండాలి కదా. ఈరోజు చేయించారు.